ఉంటాడు డర్టీ ఫెలో ఆఫ్ మై కంట్రీ కంట్రీ కాదు కంట్రీ నోర్మూర దిన కంట్రీ చిన్నరమై ఏమైందిరా ఏం చెప్పమంటావు నేను కోటయ్య గారి గురించి తెలివిగా ఇన్ఫర్మేషన్ రాబడుతుంటే లోపలి తీసుకెళ్లి బట్టలు ఒడిసేసి మట్టి రాసేసి విశాలమైన ప్రకృతి కొండలు నీళ్లు చెట్లు చామలు నీకు పిల్లలు పుట్టరని తెలిసే కదా నీ వైఫ్ మా కజిన్ తో దుబాయ్ వెళ్ళిపోయింది. ఈ విషయం నీకలే తెలుసరా? పెద్ద న్యూస్ లాగా ఆంధ్రావల్లో చూపించేలే. ఆడెవడో నీకు పిల్లలు పుట్టకుండా చేశాడు గానీ నేనైతే స్వరపేడి నొక్కే శవపేటికలో పెట్టేసేవాడిని. అప్పుడు మాకు ప్రెజెంట్ గా ఉండేది. ప్రెజెంట్ కదా, ప్రెజెంట్. నెవర్ దాంత మీద కొట్టాడు నువ్వు ఆబ్సెంట్. ఇంతకీ కోటయ్య గారి గురించి ఏమైనా తెలుసుకున్నారా? కోటయ్య గారికి చాలా ఆస్తుంది. గవర్రాజు, వెంకన్న, తలుపులమ్మని మూడు పేర్లు కనుక్కున్నా. అంతేనా కనుక్కుంటా? ఈలోగా నాకు ఆపరేషన్ అయిపోయింది కదా. ఈ అదవాళ్ళు కాదు గానీ నువ్వు ఊళ్ళోకి వెళ్ళి మొత్తం డీటెయిల్స్ అన్ని కనుక్కున్నారా? ఆ యూస్లెస్ ఫెలోతో పోలుస్తాడు నన్ను. హలో రాంబాబు అంటే నువ్వేనా? అవును సార్. నా పేరు గురునాథం, హెడ్ క్లర్క్ ని. వెరీ గ్లాడ్ టు మీట్ యూ సార్. చూడు బాబు, నువ్వు చేయవలసిన పనులన్నీ బాస్ టైప్ చేసి నాకు ఇచ్చాడు, ఒక్కొక్కటే చదువుతాను, జాగ్రత్తగా విను. నెంబర్ వన్, అరగంట ముందే ఆఫీస్ కి రావాలి. అంటే 9:30కి ఆఫీస్ లో ఉండాలి. నెంబర్ 2, ఆఫీస్ లో ఉన్న టేబుల్స్ కుర్చీలు క్లీన్ చేయాలి. నెంబర్ 3, కుండతో నీళ్లు తీసుకొని పెట్టాలి. నా బాస్ బోరింగ్ వాటర్ తాగరు, గుర్తుంచుకో. నెంబర్ 4, ఆఫీస్ లో ఉన్న చెత్త అంతా క్లీన్ చేసి బయటపడేయాలి. నెంబర్ 5, బాత్రూమ్ లో కలరా ఉండలో అవి వేయాలి. కరెక్ట్. ఆల్రెడీ పేపర్ లీక్ అయిపోయింది అన్నమాట. నా బొండ సార్. నేను ఎవరిని సార్? గ్రాడ్యుయేట్ ని. నా డ్యూటీ ఏమిటి? క్లర్క్ కమ్ టైపిస్ట్, అంటే రాత పని మోత పని, ఐ మీన్ టైపింగ్ చేయడం. ఆ పనులు చెప్పాలి గాని. అంటే నిత్యావసర పనులు చేయనంటావు? చేయను సార్. సరే, ఈ విషయం బాస్ తో చెప్పాల్సిన డ్యూటీ నాది. ఆ తర్వాత ఆయన ఉంచుతాడు, ఊస్ చేస్తాడు, ఆయన ఇష్టం. బాగా చెప్పావమ్మా, నీకు జాయినింగ్ రోజే చెప్పాను. నేను చెప్పిందే పని, నువ్వు చేసేది చేస్తానన్నది పని కాదని. అండర్స్టాండ్? గురునాథన్ చెప్పిన పనులన్నీ చేయడానికి నీకు అభ్యంతరం అయితే యూ కెన్ గో అవుట్, వేరే ఉద్యమం తిప్పుకోవచ్చు. బాగా ఆలోచించుకో, నీకు 5 నిమిషాలు టైం ఇస్తున్నాను. గురునాథం, కమాన్. రాత్రి నువ్వు కళ్ళకు వచ్చావు గురు, కళ్ళ కూడా నీ బెల్ట్ తిరిగి ఉంది. నీకు ఎవరు నడుచాలట? రైలు పెట్టులాగా ఇన్ని బలాలున్నాయంట్రా దేవుడా, చేతులు పడిపోతున్నాయి. ఏమని మన బాస్ కి ఏమన్నా స్క్రూ లూజ్ ఉందా? అయ్యే లేదు, అడిగి చూస్తా. అయ్యో, మీరు భలేవాళ్లే. మీరీ విషయం చెప్పి ఆయన కోపం వచ్చి మొత్తం ఆఫీస్ అంతా కడిగి ముగ్గులు పెట్టమంటాడు. అందుకే అయ్యో, మన ఇద్దరం పెళ్లి చేసుకుందాం, నీకు ఈ జాకరీ తప్పుతుందా? హాస్యాలు ఆడుతున్నారా? నా పెళ్లి గురించి మీకు అనవసరం. అంతుంటావా? అంతే. సరే, ఇదేంటిది సరాసరి బాత్రూమ్ లోకి వెళ్ళింది? కొంపదీసి దీన్ని పెళ్లి చేసుకోవడం కూడా నా డ్యూటీ అని అంటాడా? ఇదేం ఆఫీస్ రా బాబోయ్. ఊళ్ళో నా గురించి ఏమనుకుంటున్నారా? సూర్యం గారు సాక్షాత్తు సూర్య భగవానుడు అనుకుంటున్నారు. పొద్దున్నే లేచి పాచిమహాలతో సూర్య నమస్కారాలు చేస్తున్నారు. ఎదవ కోతల కోయిక, పొగడ్తలతో పాటు విమర్శలు కూడా సమానంగా స్వీకరించేవాడే మనిషి అంటే. అందరూ నన్ను తిడుతున్నారంటే నాలో ఏదో లోపముందన్నమాటేగా. నువ్వు చేస్తుంది తప్పు అని వేలైతే చూపించడానికి ఒక మనిషి కావాలి. అందుకు అంబేద్కర్ కరెక్ట్. పోయిన వాళ్ళందరూ మంచోళ్ళు, ఉన్నోళ్ళందరూ దొంకోళ్ళు. మీరు పన్నింకోడి, నేనే దొంకోండి. చూడు బుడాయ్, నువ్వు నా గుమస్తావి. నన్ను వేలెత్తి చూపించినా విమర్శించిన అధికారం నీకే ఉంది, విమర్శించు. నేను మిమ్మల్ని విమర్శించడమా? విమర్శించవయ్యా. నువ్వు అయ్యా, దీంట్లో దురాలోచనే గాని దురాలోచనే లేదు కదా? లేదు, రెచ్చిపో. నువ్వు కౌరవుడివి, తుపాకీ వీరుడివి, నీకు డబ్బా బుల్లెట్టు, బుద్ధేమో మాడిపోయిన ఆమ్లెట్. ఏంట్రా నీ గోరోజనం? ఊళ్ళో జనమంతరం నేను చూసి గడగడ వణికిపోవాలా? ఒక మంచి లేదు, మర్యాద లేదు, కరుణ లేదు, కాకరకాయ లేదు, ఏం పుట్టుకురా నీదే? రెచ్చిపో. ఉడాయి ఏంట్రా ఉడాయి? ఉడైవర్లో అని పిలవలేవా? ఏ, నీ మొహానికి నేను ఉడతలు పట్టేవాళ్ళ కనబడుతున్నానా?
గతలేక నీ దగ్గర పని చేయట్లేదురా రావణాసురుడు ఉంటేనే రాముడికి విలువ పెరిగేది నీలాంటి దగ్గర ఉన్నప్పుడే నాలాంటి విలువ పెరిగేది రోజులన్నీ ఒక కాకుండా రాయ్ రేపు అన్న రోజు నిన్ను పాము కరవచ్చు కాలు ఇరిగిపోవచ్చు చెయ్యి ఇరిగిపోవచ్చు నోరు పడిపోవచ్చు అప్పుడు భయపడుతున్న ఈ ప్రజలే నిన్ను చూసి చీ కొట్టొచ్చు చీపురులు ఎత్తొచ్చు కర్రలు ఎత్తొచ్చు కత్తిపేటలు ఎత్తొచ్చు భూమి గుండ్రంగా ఉందరే సూర్య ఏరా విమర్శించరా అంటే నోటుకొచ్చట అవుతున్నావు నాలి కత్తిరిస్తాను ఆడపిల్ల మనసు మరో ఆడపిల్లకి తెలుసు కదా ప్లీజ్ అదంతా ఒట్టి హంబక్ ఓ కళ అలా అనక్కళ ఇంతగా నీ వెంట పడుతున్నా నీకు జాలేయటం లేదు కనీసం దయ కూడా కలగడం లేదా నాలుగేళ్ల నుండి పెంచుకున్న నా ప్రేమకు ప్రాణం పైవా ప్లీజ్ ఏం పడిపోయిందబ్బా రివర్స్ ఏ ఓ మర్చిపోయాను దీనికి రివర్స్ గేరే లేదు కదూ ఆయన ఉంటే ఈయన ఎందుకని నువ్వు నోర్మి ఓ పక్క సైలెన్సర్ పడిపోయి నేను ఎడుతుంటాను ఏది వేడిగా ఉందో అనవేరా అను పాత సామాన్లు కొంటావు అను అలెక్స్ ఎస్ సార్ ఏ సెక్షన్ కింద అయినా పర్వాలేదు వీడిని ఏ కీలు కాకీలు ఇరిసేయి నేను సుబ్బారావు ఇంటికి వెళ్ళొస్తాను ఓకే సార్ చూసుకోవే వావ్ మనలాగే సీనియర్ స్టూడెంట్ లా ఉంది కొట్టుడు చాలా బాగుంది ఈ ఇంట్రడక్షన్ ముందు ముందు నేను ఏంటో మీకు బాగా తెలుస్తుంది ఓకే ఐ యామ్ సింగారం సింగారం 5 ఫీట్ ఓల్డ్ స్టూడెంట్ ఆఫ్ దిస్ కాలేజ్ నిషా నిషా మల్హోత్రా మీరు ఏరోబిక్స్ చేస్తుంటారా మీకు ఎలా తెలుసు స్ట్రక్చర్ చూసి ఎక్స్పెక్ట్ చేశా మీకు కెమిస్ట్రీ కూడా తెలుసా దానికంటే బాడీ కెమిస్ట్రీ బాగా తెలుసు వావ్ ఇది స్పోర్ట్స్ బాడీ అనుకుంటా 2 టైమ్స్ బాల్ తో ఒలింపిక్స్ కూడా వెళ్ళాను ఆడడానికా కాదు చూడడానికి బై ది వే ఏరోబిక్స్ నాకు కూడా నేర్పిస్తారా నో రిస్ట్రిక్షన్స్ ఎనీ ఏజ్ ఎనీ టైం ఓ దిస్ ఇస్ మై కార్డ్ కార్డ్ ఏంటి ఎంత తాజాగా ఉంది ప్రింటింగ్ నుంచి ఇప్పుడే తెచ్చాను ఓ మనం లేజర్ గా కలుసుకుందాం ఏ ఎల్లగా కలిస్తే మీ బాడీకి ఏదైనా ప్రాబ్లమా యు నాట్ అదేనే
ఆడ ఖైదీలకు బేడీలు వేసినట్టు అరిగిపోయిన ఆ మురుగులేసుకుని ఎంతకాలం తిరుగుతావు? అందుకే రెండు తులాల బంగారం ఎక్కువేసి వాటిని పెద్దవి చేయమని టైలరింగ్ షాప్ దగ్గర ఇచ్చాను. ఓహో, టైలరింగ్ షాప్ లో మురుగులకు కూడా తొడుగులేసి కుట్టి పెద్దవి చేస్తారా అల్లుడు? మామా, ప్రతి దాంట్లో నువ్వు వేలు పెట్టే వరకు ఉరికేస్తా. చాలా ఊరుకో, నీ ముదరాష్ట ప్యాకెట్ కోసం నా మురుగులు తీసుకెళ్ళి అమ్ముకుంటావంట. మీ తాతయ్య పోయాక మా పుట్టింటారు 7 కాసులు బంగారం పెట్టి చేయించారు ఆ మురుగులు. అవి తీసుకెళ్ళి నువ్వు అమ్ముకున్నావు, నీ తల్ల పేలు పడ, నీ ముఖాన కందరగలుగుంటా. ఇంకా తిట్టు, మురుగులు అమ్ముకుంటాడా? మురుగులు యారా, నా బాబుని తిడితే నీకు సంతోషంగా ఉంది కదూ? నీ నాలికి నక్కల బీక, నీ నోరు పడిపోను, గవిడి గేదల్లా ముఖం చూడరా. అవును బామ్మ, ఆడగాడి చచ్చినాడు. యారా, నీ పెళ్ళం మగలు ఏమన్నా తీసుకెళ్ళి అమ్ముకున్నాడా నా బిడ్డ? నీ నోరు పడ, నీ సిరుసు పగల, నిన్ను ఒల్లకాట్లో పెట్ట, నీ దినం చెయ్యా. నీ పెళ్ళంతాడు పెట్టిక్కిన తెగ, ఈడమ్మ కడుపు మాడి మశానమైపోను. అయ్యా, నీ కోసం చాపలు ఇప్పుడు వేయించి పెడతా, తొందరగా వచ్చే. నేను